Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఇటీవలే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పూర్తయింది. ఎన్నికలకు సంబంధించి కోడ్ కూడా ఎత్తేశారు. తాజాగా మరోసారి ఎన్నికల నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఎన్నికలు నిర్వహించాల్సిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 125 ఉన్నాయి. వాటిలో 87 చోట్ల అంటే 12 మున్సిపల్ కార్పొరేషన్, 75 మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 37 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన కాకినాడ కార్పొరేషన్లో 2017లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్లలో ముఖ్యంగా రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు ఉన్నాయి. వీటన్నింటిలో వచ్చే నెల 15 నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. ఎన్నికలు నిర్వహించాల్సిన వీలైనంత త్వరగా ఓటర్ల జాబితా రూపొందించడంతో పాటు అవసరమైన చోట్ల వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ అధికారులకు సూచించింది. అవసరమైతే వార్డుల సంఖ్య పెంచుతూ ప్రతిపాదనలు రూపొందించింది. వాటికి సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సమీప గ్రామాలను విలీనం చేయడంపై ఉన్న పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా దానికి సిద్ధంగా ఉండాలని మున్సిపల్ శాఖ భావిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే ఏప్రిల్ చివరి వారంలో కానీ, మే మొదటి వారంలో కానీ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించగా అందులో 11 కార్పొరేషన్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఏలూరులో ఇంకా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఇక 75 మున్సిపాలిటీలకు గాను 74 మున్సిపాలిటీలను అధికార పార్టీ దక్కించుకోగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే మరో విడత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలోగా రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణలో కేవలం 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండడంతో వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.